నమస్తే అండి, డిఎన్ ఫైవ్ ప్రేక్షకులకి. ఈరోజు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ఎన్హెచ్డిసి సంస్థ దాని పని, అట్లాగే కార్మికులు చేనేత కార్మికులకై దాని ద్వారా రాయితీ మీద నూలు ఏ మేరకు అందుతుంది, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రాయితీలు, ఈ అంశాల మీద హ్యాండ్లూమ్ రైట్స్ ఫోరం నేషనల్ సెక్రటరీ బండారు జ్వాలా నరసింహం గారు మాట్లాడతారు. జ్వాలా గారు చెప్పండి, ఎన్హెచ్డిసి వల్ల చేనేత కార్మికులకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది? నమస్తే బాబు. విజయభాస్కరు, డిఎన్ ఫైవ్. మొత్తం మీద చాలా చక్కగా చేనేత మీద ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, సంతోషం. మీ ఛానల్ వారు ఎన్హెచ్డిసి అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అవును. ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారి ఆధీనంలో ఉంటుందండి. డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అని ఉద్యోగ భవన్ న్యూఢిల్లీలో ఉంటుంది, వాళ్ళ పర్యవేక్షణలో అవును. ఉంటుంది. ఇది 1983 ఫిబ్రవరిలో దీన్ని ఏర్పాటు చేశారు, కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం. అంటే ఈ రోజుకి దాదాపుగా 37 సంవత్సరాలు ఇది ఆవిర్భావం చెంది. ఇది చేనేత రంగానికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్, హ్యాండిక్రాఫ్ట్కి సంబంధించినటువంటి రా మెటీరియల్స్, ఇతర చేనేత వృత్తులకు సంబంధించి కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. చేనేతకు సంబంధించింది అయితే దాదాపుగా వీళ్ళు యారన్ ఇస్తారు, ప్రధానంగా చేనేత కార్మికులకు అవును. కానీ వీళ్ళందరికీ యారన్ ఇస్తారు. కోఆపరేటివ్ సెక్టార్కి వీళ్ళందరికీ యారన్ ఇస్తారు. అలాగే డైస్ అండ్ కెమికల్స్ కూడా వీళ్ళు ఇవ్వాలి, డైస్ అండ్ కెమికల్స్ కూడా వీళ్ళు ఇస్తారన్నమాట. చేనేత సంబంధించి కాటన్ ఇస్తారు, సిల్క్ ఇస్తారు, ఊలు, జూటు, లెనిన్ను. లెనిన్ అంటే నూలు, అది రియాను, అవును. డైస్ అండ్ కెమికల్స్ వీళ్ళు అందిస్తారన్నమాట. ఇది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఎవరు ఇస్తారు? వీళ్ళు ఎక్కువగా హ్యాండ్లూమ్ ఏజెన్సీస్కి ఇస్తారు మెటీరియల్ అంతా. ఇందాక చెప్పిన మెటీరియల్ ఇండివిజువల్ హ్యాండ్లూమ్ మేబర్స్కి ఇస్తారు, మన ప్రాంతంలో పెంచు వాళ్ళు. అలాగే అపెక్స్ బాడీస్ ఉంటాయి, అపెక్స్ బాడీస్ వేరియస్ కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంఘాలకు ఇస్తారు. హెచ్ఈపీసీ మెంబర్స్ ఇస్తారు, హ్యాండ్లూమ్ వీవర్స్ ఏజెన్సీస్ వీళ్ళందరికి కూడా వీళ్ళు ఇస్తారనమాట నూలు. ప్రజెంట్ 10% సబ్సిడీ తోటి హ్యాండ్లూమ్ వీవర్స్కి నూలు ఇస్తా ఉన్నారు. సహకార సంఘాలకు అయితే 20% సబ్సిడీతో ఇస్తారనమాట. ఇది వీళ్ళు చేసే పని. ఎక్కువగా హ్యాండ్లూమ్ సెక్టార్ గురించే మనకి ఉపయోగపడతారు, యారను ఇవన్నీ ఇస్తుంటారు. ఇప్పుడు యారన్ మీద సబ్సిడీ నేరుగా చేనేత కార్మికులకి వర్తిస్తుందా? 10% సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ఇది వైఎస్ఎస్ స్కీము, యారన్ సప్లై స్కీమ్ అనమాట. యారన్ సప్లై స్కీమ్ మీద ఎంజీపీఎస్ తోటి, అంటే మిల్ గేట్ ప్రైస్ స్కీమ్తో ఇస్తారు. అంటే డైరెక్ట్గా మిల్లు దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేసి ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా 10% సబ్సిడీ తోటి మిల్ గేట్ ప్రైస్ అంటారు, ఎంజీపీఎస్ ప్రైస్, ఆ ప్రైస్ తోటి వీళ్ళు ఇస్తారు. ఈ స్కీమ్ పేరు వైఎస్ఎస్, యారన్ సప్లై స్కీమ్. ఇది చేనేతలకు వస్తుంటుంది అన్నమాట. టెక్స్టైల్ మిల్స్ 40% చిలక నూలు తయారు చేయాలనేటటువంటి స్కీమ్ను అమలు చేయించేది కూడా వీళ్ళేనా? అది వీళ్ళకి సంబంధం లేదు. ఇది వీళ్ళకి సంబంధించిన అంతా కూడా ఇందాక చెప్పినటువంటి కోఆపరేటివ్ సెక్టార్కి కానీ, హ్యాండ్లూమ్ వీవర్స్కి కానీ, అపెక్స్ బాడీస్కి కానీ వీళ్ళు యారన్ సప్లై చేస్తారు. యారన్ సబ్సిడీ దీనికి సంబంధించి రోసే గారు ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో యారన్ సబ్సిడీని 10% నుంచి 30%కి పెంచుతున్నట్లుగా అప్పుడు వచ్చింది. ఇప్పుడు అది 30% అమలు ఏం కావట్లేదా? లేదండి. ఇప్పుడు వీళ్ళొస్తుంది కాటను బిలో 40 కౌంట్, 40 నంబర్ లోపు 30 కేజీలు ఇస్తారు పర్ లూము పర్ మంత్కి. 40 కౌంట్ పైన, అబౌవ్ 40 కౌంట్ పైన 10 కేజీలు ఇస్తారు లూమ్ పర్ మంత్, 1 మంత్కి ఒక లూమ్కి. సిల్క్ యారన్ మాత్రం 4 కేజీలు ఇస్తారు, ఒక మగ్గానికి ఒక నెలకి ఇస్తారు. ఇది వీళ్ళు ఇస్తుంది. దీనికి 10% సబ్సిడీ ప్రస్తుతం ఇండివిజువల్ వేవర్కి ఉంటుంది, కోఆపరేటివ్ సెక్టర్కి అయితే 20% ఉంది. అది
అది మన ప్రాంతంలో వ్యక్తిగతంగా తీసుకునేటటువంటి, అసలు మామూలుగానే వ్యక్తిగతంగా కార్మికులు మగ్గాలు నేర్చుకునేటటువంటి వాళ్ళు తీసుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటది, ఎంత వాళ్ళకి ఎంత లబ్ధి అంటే చేకూరుతుంది? నేషనల్ వైడ్గా ఈ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ఉంటే అయితే ఇది మేము చెప్తుంది ఏంటంటే అప్గ్రేడ్ అవ్వాలని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు ఎరను ఉపయోగించి నేరుగా మగ్గ మేరకు కార్మికుడు ఉపయోగించుకోవట్లే, రెడీమేడ్గా ఒక ఇంటి అనేది అంటే ఈ ఉప వృత్తులు అనేవి ఉన్నాయి, పడుగు పడుగు చేసేది, అచ్చులు అతికేది, ఈ మొలగట్టేది, ఇవన్నీ లేకుండా నేరుగా పాగడి తీసుకొని రెడీమేడ్గా పాగడి నుంచి నేరుగా అచ్చతుక్కొని మగ్గం మీదకి బట్టలు వేసుకునే దానికి వచ్చేసింది ఇప్పుడు మోడలు. అంటే ఈ స్కీమ్ గతంలో మేమే మాకు తెలిసి కూడా నూలు తెచ్చుకునేవాళ్ళమే, నూలు తడుపుకునేవాళ్ళమే, నూలు తడుపుకొని దానికి రంగు వేయించుకొని మరలా పడుగు పడుకిచ్చుకొని అచ్చులు కిచ్చుకొని అతికించుకొని చేసేవాళ్ళమే. ఇప్పుడు అంతా లేదు, మార్కెట్లోకి వెళ్ళటము, మనకు కావాల్సిన పాగడి దానికి సంబంధించినటువంటి కలర్స్ తెచ్చుకోవటము, అతుక్కొని కావలసిన డిజైన్ తీసుకోవడం వస్తూ ఉంది. ఆ విధంగా అప్గ్రేడ్ చేయమని మేము అడుగుతున్నాం. ఏదో నూలు ఇస్తే, ఇప్పుడు నూలు ఇస్తే దాన్ని తడుపుకొని దాన్ని కలర్ వేసుకొని దాన్ని మరలా మొలగట్టుకొని చేసుకునే పరిస్థితి చేనేత కార్మికులు లేదు. ఇది ఇప్పుడు అంటే ఎన్హెచ్డిసి నుంచి ఎన్హెచ్డిసిలో రాయితీ మీద యారని ఇస్తున్నప్పటికీ నేరుగా మిల్ దగ్గరికి వెళ్తే ఎన్హెచ్డిసి వాళ్ళ కన్నా రేటు మిల్ రేట్లే తక్కువగా ఉన్నట్టుగా ఉంది కదా మార్కెట్లో. ఇప్పుడు అమరావతి టెక్స్టైల్స్ కానీ ఇతర మిల్స్ దగ్గరికి వెళ్తే ఎన్హెచ్డిసిలో ఉన్న ప్రైస్కి మిల్ ప్రైస్కి తేడా చూస్తే మిల్ ప్రైసే డబ్బా మీద 100 రూపాయల నుంచి 200 రూపాయల దాకా తేడా ఉంటుంది కదా, తక్కువ ఉంటుంది కదా అక్కడే. అలాగే ఉండదు. ఎన్హెచ్డిసి నుంచి మిల్ గేట్ ప్రైస్లో తక్కువ వస్తుంది నాకు తెలిసిన నాలెడ్జ్లో. బయట ఉన్నటువంటి ప్రైవేటు మాస్టర్ ప్రైవేటు సెక్టర్లో ఉన్న యారన్న డిపో వాళ్ళ దగ్గర కంటే ఎన్హెచ్డిసి నుంచి వచ్చే నూలే తక్కువ రేట్లో వస్తుంది. తక్కువ రేట్లో రాకపోతే 10% సబ్సిడీ రాకపోతే ఎవరికైనా మిల్ గేట్ ఒకటే కదా, మిల్ గేట్ ప్రైస్ ఒకటే ఉంటుంది. ఎంజీబీఎస్ మిల్ గేట్ ప్రైస్ ఒకటే ఉంటుంది. 10% సబ్సిడీ ఇవ్వటం అంటే అది పెంచాలి ఇంకా. అది ప్రైవేటు సెక్టార్లో ఉన్న యారనికి దీనికి సంబంధం లేదండి. ఇది తక్కువగానే వస్తుంటుంది ప్రైవేట్ కంటే వీళ్ళ దగ్గర, ఎన్హెచ్డిసి వాళ్ళ దగ్గర తక్కువగానే వస్తుంటుంది. అయితే ఇది 10% చాలదు, 30% చేయాలి. ఎందుకు చేయాలి? రెండోది 30% చేసి ఈ ఉపవృత్తులు అనేది లేకుండా, యారని ఇవ్వడం అనేది లేకుండా వాళ్లే మొత్తం రా మెటీరియల్ రెడీమేడ్గా తయారు చేసి, ఎందుకంటే అప్గ్రేడ్ అవుతున్నాం అన్నారు కదా, హ్యాండ్లూమ్ని ఎప్పుడైనా అప్గ్రేడ్ చేసుకోండి, మీరు అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు కదా. టెక్నాలజీ అప్గ్రేడ్ స్కీమ్స్ మీద టెక్స్టైల్ రంగానికి 1000 కోట్లు ఇస్తూ ఉన్నారు. అట్లా దీనికి కూడా ఏంటంటే డబ్బులు స్పెషల్ ప్యాకేజ్ కింద డబ్బులు కేటాయింపులు చేసి ఎండి పాగడే దాని అనేది పాగడే నేరుగా ఇవ్వగలిగితే దాని ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు యారని ఇస్తున్నాడు ఆయన 30 కేజీలు ఇస్తున్నాడు, ఇందాక చెప్పినట్టుగా 30 కేజీలు ఇస్తున్నాడు. ఆ 30 కేజీలు ఎవరు తెచ్చుకుంటారు? పెద్దగా ఎవరు తెచ్చుకోవట్లే నాకు తెలిసి, నాకు తెలిసిన వరకు ఎవరు తెచ్చుకోవట్లే. తెచ్చుకోకుండానే దాన్ని అది మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్హెచ్డిసి అవుట్లెట్స్ మొత్తం మనకు దగ్గరలో ఏమో ఉన్నాయి, చీరాలకు దగ్గరలో మనకి హెడ్ ఆఫీసు హైదరాబాద్ ఉందండి, ఇంకోటి బ్రాంచ్ ఆఫీసు విజయవాడ ఉంది. ఇక్కడ మనకి చీరాల ప్రాంతంలో మన ఎల్ఐసి ఆఫీస్ పక్కన ఒకటి ఏర్పాటు చేశారు, ఆఫీస్ ఉంటుంది, దాంట్లో తెచ్చుకోవచ్చు. ఇప్పుడు 30 కేజీలు ఇస్తున్నాడు ఆయన పార్టీస్ కౌంటు, 40 పైన ఇచ్చేది 10 కేజీలు ఇస్తున్నాడు. ఆ కేజీ తెచ్చుకు 10 కేజీలు తెచ్చుకొని ఆ ముడి యారం తెచ్చుకొని కార్మికుడు ఏం చేస్తాడు? అందుకని పాగడి మూలంగా దాన్ని వీళ్ళే పాగడి చేయించి ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 10 కేజీల రంగులు వేయించుకోడు ఆయన, 10 కేజీలతోటి 30 కేజీలతో రంగులు రంగే వేయించలేడు. 10 కేజీ 30 కేజీలతోటి పోయి పొడుగు చేయించలేడు. అది బల్క్గా వేయించాలి, బేళ్ళు బేళ్ళు వేయించాలి, బల్క్గా వేయించాలి అవి. అది పెద్ద పెద్ద మాస్టర్ వేర్స్కి అయితే అది ఉపయోగపడుతుంటుంది. ఇది నువ్వు పాగడి నేరుగా వాడికి రెడీమేడ్గా తయారు చేసినటువంటి పాగడి కనుక ఇవ్వగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ కొన్ని ప్రాంతాలు సిల్క్ ఇస్తూ ఉంటారు, ఆ సిల్క్కి అనేక ప్రాంతాలు ఇప్పుడు సిల్క్ ఆపేశారు. మాకు తెలిసింది అనంతపురంలో కానీ ధర్మవరం కానీ ఆ ఏరియాలో సిల్క్ లేదు. 2-3 నెలలు 2-3 సంవత్సరాల నుంచి వాచినటువంటి బ్యాలెన్స్ డబ్బులు కూడా 10% డబ్బులు వాడికి ఇవ్వటం వల్ల పడలేదు అంటున్నారు. మేము కార్మికులకి కొంతమందికి ఫోన్లు చేసి చెప్తే అన్నా ఇది పరిస్థితి మాకు లేదని, ఆ ఇవ్వాల్సిన అరియర్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి.
ఇవ్వకుండా ఏదో స్కీమ్ పెట్టాము అని చెబితే ఉపయోగం లేదు. ఆ స్కీమ్ వల్ల ఉపయోగపడాలి, ఎంతమంది ఉపయోగపడుతున్నారు, లేకపోతే దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటాను. స్కీమ్ని అప్గ్రేడ్ చేసుకోకుండా నేను స్కీమ్ పెట్టానంటే కుదరదు కదా. అప్గ్రేడ్ చేసుకోవడం అంటే నూలు కాకుండా పాకడగా రెడీమేడ్గా చేసి ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే, ధన్యవాదాలండి. నమస్తే. Thank you.